మరి ఆ మొక్క వేరులతో మనకేం పని లేదమ్మా అర్థమైందా మరి వేడితో మనకు పని ఉంది తెలియదండి నాకు తెలుసు కాబట్టి నేను డాక్టర్ అయ్యాను నువ్వు అలా అయ్యావు మరి ఆ మొక్క ఆకులతో మనకు పని లేదు కాయలతో మనకు పని లేదు వేరులతో కూడా పని లేదు అంటే చెప్పినోడు పెద్ద వెదవ ఆ మొక్కతోనే పని లేదని మీరు అనుకోవచ్చు అవునానమ్మా అవునా తల్లి కాదండి కాదు కాదు కదా మీరు అలా అనుకోరు నాకు తెలుసు కానీ మనం ఏం చేయాలంటే ఆ మొక్క వేరుల కింద భాగం ఉంటుంది కదా ఆ కింద భాగంలో ఏముంటుంది మట్టి ఉంటుంది మరి ఆ వేరుల కింద మరి ఆ మట్టిని తీసుకొని రోజు మరి స్నానం చేసేటప్పుడు బాగా చేతులకి ఇలా ఇలా ఎలాగమ్మా అలా అలా ఆ చేతికి కూడా అలా రుద్దుకొని మీరు పడుకుంటే గనక మీకు చక్కగా మీకు వచ్చిన రోగం పోతుంది మరి పొడుకు నాకు ఏం చేయాలి తర్వాత నిద్రపోవాలి మరి నిద్రపోయిన తర్వాత ఏం చేయాలి పొద్దున్నే లెగాలి మరి పొద్దున్న లేచిన తర్వాత మలబద్ధకం ప్రాబ్లం రాకుండా పొద్దున్నే లేచి గ్లాసు నీళ్లు తీసుకొని అవి తాగి మరి అవి పొట్టలోకి వెళ్ళిన తర్వాత మరి వాటిని అలా అలా ఊపి అటు ఇటు నడిస్తే మనకి మలబద్ధకం కూడా పోతుందనమాట ప్రేక్షకులు వింటున్నారా మలబతుకం కూడా మీకు పోయే విధంగా ఇక్కడ మనం చెప్తున్నాం థ్యాంక్స్ అమ్మా డాక్టర్ గారు ఒకటి మర్చిపోయాను పింకీ అనేది మనిషి కాదండి కుక్క అండి ఏంటమ్మా పింకీ అనేది మనిషి కాదా కుక్క బాబు కెమెరామెన్ కొంచెం కెమెరా కట్ చేయమ్మా ఏందమ్మా మళ్ళీ చెప్పు పింక్ అనేది కుక్క ఏ పిచ్చ పిచ్చ కనపడుతున్నావా నీకు కుక్కలకి నక్కలకి పిల్లలకి ఎప్పుడో కనపడుతున్నావు లైవ్ సార్ లైవ్ ఓహో లైవ్ కదా ఏ పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నావా ఎవడమ్మా డైరెక్టరు ఏమయ్యా జమ్మల మడుగు జాతరలో జిలేబీలు వేసుకున్నాడు మొహో నువ్వు ఏంటయ్యా కుక్కలకి గిక్కలు మాకు ఇవ్వటం ఓ లైవ్ కదా కెమెరా బాబు నీ కెమెరా స్టార్ట్ చేసుకో మరి చాలా మంచి విషయాన్ని గొప్ప విషయాన్ని మన యాంకరమ్మ గారు చెప్పారు అదేంటమ్మ మళ్ళీ చెప్పమ్మ ఒకసారి నీ పింకీ అనేది కుక్క అండి పింకీ అనేది మనిషి పిల్ల కాదంట కుక్క పిల్ల అంట మరి పిల్ల కూడా మన దగ్గర ఏమన్నా మన దగ్గర ఏం లేదు ఏం చెప్పాలి మన దగ్గర మంచి మరి ప్రకృతి వైద్యం ఉంది అదేంటి అంటే కనుక మీ పింకీని మీరు బోర్లుగా పడుకోపెట్టి కుడికాలు ఇలా లేపి ఎడంకాలు అలా లేపాలి ఎలా లేపుతారు కుడికాలు ఇలా ఎడంకాలు అలా లేపి మధ్యలో తోకను పట్టుకొని ఆ తోకను పైకి తీసి ఎదరో రెండు కాళ్ళు కూడా పట్టుకొని ఉయ్యాల జంపాల అని చెప్పి ఇలా 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 కుక్కని ఊపుతూ ఉండాలి ఏం చేయాలి ఊపుతూ ఉండాలి సుశీల గారు వింటున్నారమ్మా అలా ఊపితే మరి వెంటనే మీ కుక్క ఏం చేస్తుంది బాత్రూమ్కి వెళ్ళిద్ది అనమాట అలా బాత్రూమ్కి వెళ్ళిన వెంటనే మీరు ఏం చేయాలి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మలబద్ధకం లేకుండా మంచినీళ్ళు తాగించాలి మరి అలా చేస్తే కుక్కకున్న పైత్యం కూడా పోతుందమ్మా విన్నావా తల్లి మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా మరి మీ కుక్కలు కూడా చేస్తావా చేస్తా చేస్తాను చాలా చక్కగా చెప్పారు దయచేసి ఏ కుక్కర్కి ఇలా చేయకండి లాస్ చచ్చిపోతాయి అది చేయమని చెప్తున్నాను సో చాలా బాగా చెప్పారు మీరు అందరూ ఇవే పాట చొద్దు మా ప్రోగ్రాంకి వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి గుడ్ మరి నా కోసం మరి మధ్య మనం చూసుకుంటే వార్తల్లో లక్షల మంది కోట్ల మంది అభిమానులు మరి చేతులు కోసుకోవటం కాళ్ళు కోసుకోవటం మరి డాక్టర్ గారు జిందాబాద్ డాక్టర్ గారు మీకోసం చచ్చిపోతాను అని అంటున్నారంట నేను సెలబ్రిటీని కాదమ్మా నేను ఓన్లీ ఒక మంచి డాక్టర్ని మీ శ్రేయస్సు కోరి మీ కోసం మరి పాటుపడే ఒక గొప్ప డాక్టర్ని చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను నా కోసం మీరు రక్తదానాలు అన్నదానాలు ఏ ఒకటి దానం చేసేయండి ఏదనేది అది లేదు ఏదో ఒకటి చేసేయండి మరి నన్ను సెలబ్రిటీ చేసినందుకు ప్రజలందరికీ రుణపడి ఉంటాను సర్వేజన తుకునో భవంతు సెలబ్రిటీ కదా థ్యాంక్ యూ అండి మీరు సెలబ్రిటీ లాగే ఉన్నారు అంటున్నాను ఫర్ వెరీ గుడ్ జుట్టు కూడా కొంచెం మరి చిన్నగా ఉందమ్మా మా మొక్కలు వాడుతా పెద్ద మాకేం అవుతుంది చూసారు కదండి ఈ రోజు మన ప్రోగ్రాం మరొకసారి మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి మా ఛానల్ ఇలాంటి డాక్టర్ మాత్రం అసలు తీసుకురా